देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? भारत माता की जय। అయితే చెప్తలేరు వాళ్ళని ఇచ్చేస్తారు. శుభాకాంక్షలు ప్రజలందరికీ, నమస్కారం. సందర్భంగా జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిన్న జగిత్యాల ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తాం. గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, స్థానిక సమస్యల మీద మేము పోరాటం చేస్తాం. జగిత్యాల ప్రజలకు, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము పోరాటం చేస్తాం. మరి జగిత్యాల ప్రజలందరూ కూడా, అందరూ కూడా నేను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దేశంలో మరి అనేక సమస్యలు ఉన్నాయి. గత 70 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి అనేక సమస్యలను మరి మన ప్రధాని మోడీ గారు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఉన్నారు. మరి దానికి మన ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే కాశ్మీర్ సమస్య ఉందో, గత 70 సంవత్సరాల నుండి అక్కడ రక్తపాతం పేరులై పారుతున్నటువంటి కాశ్మీరు సమస్యను, మరి అక్కడ ఉన్నటువంటి 370 ఆర్టికల్ ద్వారా అక్కడ సమస్య జటిలమైనటువంటి పరిస్థితిలో గత ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసోపితమైన నిర్ణయం చేసుకొని 370 ఆర్టికల్ రద్దు చేయడము ఒక నరేంద్ర మోడీ గారితో సాధ్యమైంది. అదేవిధంగా 3 తలాక్, ఏదైతే మహిళలు, ముస్లిం మైనార్టీ మహిళల గౌరవార్థం వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉందని, వాళ్ళకు కూడా ఈ సమాజంలో మిగతా మహిళలతో సమానమైన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో మరి 3 తలాక్ బిల్లును రద్దు చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, మరి దాన్ని చాలామంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు దాన్ని వ్యతిరేకంగా, దాని ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమైన చట్టంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో వచ్చిన ఎప్పుడు కూడా
మరి ముస్లింలకు మైనార్టీలకు వ్యతిరేకమైన చట్టం ఏ రోజు కూడా తెలియదు. కేవలం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి అక్కడ అనేక సంవత్సరాలు అనేక స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు అనేక మంది అక్కడ మైనార్టీ అయినటువంటి హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ అనేక వేధింపులకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి తలదాచుకోవడానికి వాళ్ళు మన భారతదేశానికి రావడం జరిగింది. మరి వాళ్ళందరినీ మనం శరణార్థులు అంటున్నాం. వాళ్ళందరికీ కూడా మనం మరి ఏదైతే ఇక్కడ పౌరసత్వం ఇవ్వడానికి మన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, దానికి మన ప్రజలందరూ కూడా మద్దతు తెలిసిన అవసరం ఉంది. ఏదైతే అక్రమంగా చొరబడినటువంటి అక్కడ ముస్లిం దేశాలు అనేటువంటి దగ్గర నుండి ముస్లింలు భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారో కేవలం వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఇక్కడ అల్లర్లు చేయడానికి, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జనాభాను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే, వాళ్ళకు మాత్రమే ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం, ఇది భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయం. ఇది ఒక సాహసోచితమైన నిర్ణయం. మరి ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలపాలి. ఎవరో కొంతమంది మరి ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నాలు చేపిస్తూ, ఉద్యమాలు చేపిస్తూ, దొంగిడీలు చేపిస్తున్నటువంటి మరి రాజకీయ నాయకులు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. ముస్లిం సోదరులు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భారతీయ ముస్లింలు ఎవ్వరికి కూడా ఈ చట్టం వ్యతిరేకత కాదనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది. మరి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి జగిత్యాల ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై.